गुड मॉर्निंग सेकंड ईयर स्टूडेंट्स, टुडे आई विल डिस्कस अबाउट द टॉपिक आईसो इलेक्ट्रिकल पावर सिग्नल। ओके अंडी, मन के लास्ट इलेक्ट्रिकल पावर सिग्नल को मन के पार्ट सिक्स आईसो इलेक्ट्रिकल फॉक्सिंग आईटो इलेक्ट्रिकल फॉक्सिंग ने फर्स्ट पॉइंट टेक्निक अंड फर्स्ट डिस्कवर्ड फर्स्ट पॉइंट डिस्कवर दिस टेक्निक फर्स्ट डिस्कवर्ड सेवन सन्स इन स्वीडन सर अंड हैज हाई रिवल्यूशन इन पावर अंट अंत इकड़े पावर हाई रिवल्यूशन गुरी एक्सप्लेनेशन जो वेल पेपर इलेक्ट्रोफोरेसिस रिजॉल्विंग द प्लाज्मा प्रोटीन इनटू ए इन सिक्स बैंड्स सो इलेक्ट्रिकल फोकसिंग रिजॉल्विंग इज अटलीस्ट 40 बैंड्स अल्ट्रो इलेक्ट्रो फोकसिंग जो अटलीस्ट 40 बैंड्स ऐरपड़ा जो 40 बैंड्स यूज वेल पेपर इलेक्ट्रोफोरेसिस रिजॉल्विंग द प्लाज्मा प्रोटीन इन सिक्स बैंड्स आईसो इलेक्ट्रिकल फोकसिंग रिजॉल्विंग इनटू अटलीस्ट 40 बैंड्स अंत सिक्स बैंड अंत 40 बैंड्स सिस्टमैटिक रिप्रेजेंटेशन ऑफ द प्रिंसिपल आइसो इलेक्ट्रिकल फॉक्सिंग आइसो इलेक्ट्रिकल फॉक्सिंग डायग्रामेटिक रिप्रेजेंटेशन चूस मन के प्रोटीन मॉलिक्यूल हैव ए नेट पॉजिटिव चार्जेस अंड एसिडिक सॉल्यूशन बिकॉज मोस्ट एमिनो ग्रूप्स कैरी पॉजिटिव नेट चार्जेस अंड एंड कार्बोनिक ग्रूप अंड కార్బన్ గ్రూప్ అండ్ ప్రోనాక్టెడ్ ఆర్ ఏ ఎలక్ట్రిన్ని అన్చార్జ్ అనమాట. ఏంటంటే అంటే ఇక్కడ చార్జెస్ ఎసిటిక్ సొల్యూషన్స్ అనమాట బికాస్ ఆఫ్ ద ఎమినో యాసిడ్స్ గ్రూప్స్ అనమాట. ఇక్కడంటే ప్రోటీన్ మాలిక్యూల్స్ వీ హ్యావ్ నెట్ పాజిటివ్ ప్రోటీన్ మాలిక్యూల్స్ ఏంటంటే కనుక నెట్ చార్జ్ పాజిటివ్ చార్జ్ని కలిగి ఉంటుంది అనమాట. ఇన్ ఎసిటిక్ సొల్యూషన్ బేస్డ్ బికాస్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ ఇక్కడ ఈ ఎసిటిక్ నేచర్లో ఉండేటువంటి ఎమినో యాసిడ్స్లో ఎక్కువ జరుగుతుందన్నమాట. ఎమినో యాసిడ్స్ గ్రూప్ క్యారీ పాజిటివ్ నెట్ చార్జెస్ అంటే చార్జెడ్ గ్రూప్స్ ఆర్ ప్రొడక్ట్ అండ్ ఎలక్ట్రికల్ అన్చార్జ్ విత్ ఏ ఇంక్రీజ్ ద ఇన్ పిహెచ్ నెంబర్ ఆఫ్ ద కార్బోనైల్ గ్రూప్స్ ఏమవుతుందంటే పిహెచ్ గ్రూప్ పిహెచ్ సమ్మేళనం ఏర్చేసినప్పుడు కనుక ఇక్కడ ఎక్కువగా జరుగుతుందని చెప్తుందన్నమాట. పిహెచ్ నెంబర్ ఆఫ్ ద కార్బోనైల్ గ్రూప్స్ క్యారింగ్ ఏ నెగిటివ్ చార్జెస్ ఇంక్రీజింగ్ అండ్ వే నెంబర్ ఆఫ్ ద పాజిటివ్ రీఛార్జ్ గ్రూప్ డిక్రీస్ అనమాట. అంటే అక్కడ పాజిటివ్ చార్జ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఏమవుతుందంట డిగ్రీ నెగిటివ్ వచ్చిన డిక్రీజ్ అవుతుందన్నమాట. యట్ సర్టెన్ పిహెచ్ వాల్యూ ఆఫ్ ద ఐసోనిక్ పాయింట్ ద నెట్ చార్జెస్ ఆఫ్ ద 14 మాలిక్యూల్ జీరో ఏమవుతుందంటే ఇక్కడ తగ్గినప్పుడు ఏమవుతుందంటే కనుక నెట్ చార్జెస్ పెంచేసి 14 ప్రతి మాలిక్యూల్ వాల్యూ ఎంత అవుతుందంటే జీరో అవుతుందన్నమాట. దిస్ ఐసోనిక్ పాయింట్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇస్ దస్ డిటర్మైన్ బై ద నెంబర్ ఆఫ్ అండ్ టైప్స్ ఆఫ్ పాలీ ఎలక్ట్రోటిక్ గ్రూప్స్ అండ్ దేన్ డిస్కంటిన్యూస్ అనమాట. దిస్ ఎలక్ట్రోఫోర్స్ పిహెచ్ బిట్వీన్ యానోడ్ అండ్ క్యాథోడ్ కాన్స్టెంట్ అనమాట. అంటే కనుక దీని యొక్క పిహెచ్ ఎలా ఉంటుందంటే యానోడ్ అండ్ క్యాథోడ్ దగ్గర ఏంటంటే కనుక కాన్స్టెంట్ గా ఉంటుంది. కాన్స్టెంట్ ద ఎలక్ట్రోఫోరెటిక్ పిహెచ్ బిట్వీన్ యానోడ్ అండ్ క్యాథోడ్ కాన్స్టెంట్ పాజిటివ్లీ చార్జ్డ్ ఐయాన్ మైగ్రేటెడ్ టు వార్డ్స్ క్యాథోడ్ అండ్ నెగిటివ్ చార్జెస్ అయాన్స్ మైగ్రేటెడ్ టు వార్డ్స్ యానోడ్ అనమాట. అంటే యానోడ్ అండ్ క్యాథోడ్ ఏంటంటే కనుక అక్కడ ఎలక్ట్రాన్స్ ఏమవుతుందంటే కనుక మైగ్రేటింగ్ జరుగుతుందన్నమాట. ఎలక్ట్రాన్ మైగ్రేటింగ్ జరిగిన తర్వాత అక్కడ క్యాథోడ్గా యానోడ్గా డివైడ్ అవుతుంది. స్టేబుల్ పిహెచ్ గ్రేట్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ పిహెచ్ ఇంక్రీజింగ్ గ్రాడ్యువల్లీ ఫర్ యానోడ్ అండ్ క్యాథోడ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద పిహెచ్ గ్రేట్ ప్రోటీన్ మైగ్రేటెడ్ ఎన్విరాన్మెంట్ హైయర్ దన్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ అయోనైజేషన్ ఇన్ ద చార్జ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫైనలీ ద ప్రోటీన్ విల్ ఎన్ ఆఫ్ ఏ పిహెచ్ వేర్ ఈజ్ నెట్ చార్జెస్ ఇన్ జీరో అండ్ విల్ బి స్టాప్డ్ మైగ్రేటెడ్ ఇన్ ద ఐసో ఎలక్ట్రికల్ ఫాక్సింగ్ ప్రోటీన్ అనమాట. అంటే ఎలక్ట్రో అక్కడ ప్రోటీన్ మాలిక్యూల్స్ వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఐసో ఎలక్ట్రికల్ వాల్యూ జీరో వచ్చినప్పటికి ఏంటంటే కనుక అక్కడతో ఎండ్ అవుతుందన్నమాట. దిస్ డైగ్రామేటేషన్ ఆఫ్ ద ఐసో ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ ది ప్రోటీన్ మాలిక్యూల్స్ అనమాట. అంటే మనకి ఏంటంటే
గాలియం ఆఫ్ ఎలక్ట్రాన్ కాంపోనెంట్ ఇన్ అవుట్ అంటే ఓకేనండి. సరే ఇది మనకి డయాగ్రమాటిక్ గా చెప్పేటప్పుడు ఏంటంటే కనుక డయాగ్రమాటిక్ గా ప్రెజెంటేషన్ చేస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ ఐసోఎలెక్ట్రిక్ ఆఫ్ ఫోకసింగ్ ఇన్ ఫస్ట్ కొండా ఎసివెన్సెన్స్ వేడెన్స్ చేశారు కదా, ఆ డయాగ్రమ్ వేసుకోవాలి ఇక్కడ మీకు ఏంటంటే కనుక ఇది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అన్నమాట. ఇక్కడ ఒకసారి చూడండి మనకి ఎలక్ట్రో ఫోకసింగ్ ఇక్కడ ఏంటంటే కనుక ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ మైనస్ అంట. ఇక్కడ ఏంటంటే చార్జెస్ ఇక్కడ ఏంటంటే కనుక ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ ఓన్లీ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ మైనస్ ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ ఓకేనా. ఇదంతా ఏమవుతుంది ఎక్స్ వై జెడ్ ఓకేనా. ఫస్ట్ ఇక్కడ చూసుకోండి ఇది ఏమంటే ఏమవుతుంది అంటే బెటర్ ఐ అన్నమాట. ఇది డైరెక్షన్ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ ద క్యాటల్ క్యాటల్ ఏమవుతుందంటే కనుక మైగ్రేట్ ఆఫ్ డైరెక్షన్ ఏమవుతుంది మైగ్రేషన్ ఇది అంత ఏమవుతుందంటే కనుక బెటర్ ఐ అన్నమాట. ఫస్ట్ కొండ ఇక్కడ ఏంటంటే కనుక ఏ ఎక్స్ వై జెడ్ అంట. ఇక్కడ చూడండి ఇక్కడ దేని మన శాంపిల్ ఇంటర్ శాంపిల్ ఇంటర్వ్యూస్డ్ ఎట్ పిహెచ్ అబౌవ్ ద ఐసోఎలెక్ట్రిక్ పాయింట్ అన్నమాట. ఏంటంటే కనుక మన శాంపిల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటంటే కనుక అక్కడ పిహెచ్ వాల్యూని ఐడెంటిఫికేషన్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే మైగ్రేటింగ్ శాంపిల్ కాంపోనెంట్ ఆన్ చేసుకుంట. ఏంటంటే కనుక మైగ్రేటింగ్ శాంపిల్ ఏమవుతుందంటే మైగ్రేటింగ్ అవుతుంది అది ఏమవుతుందంటే కనుక ఆన్ చేస్తారు. తర్వాత ఇమ్యూబలైజ్డ్ శాంపిల్ కాంపోనెంట్ ఇమ్యూబలైజ్డ్ శాంపిల్ కాంప్లెక్స్ లెట్ ద ఐఎస్పీ అంటే ఎలక్ట్రో ఫోకసింగ్ మైగ్రేటింగ్ శాంపిల్ కాంపోనెంట్. తర్వాత ఏంటంటే ఏంటంటే మైగ్రేటింగ్ శాంపిల్ కాంపోనెంట్ అంట అంటే శాంపిల్ కాంపోనెంట్ ఏమవుతుందంటే మైగ్రేట్ అవుతుంది అంటే శాంపిల్ ఇంటర్డక్ట్ పిహెచ్ బిలో ఐసో ఎలక్ట్రికల్ పాయింట్ అంట. అంటే ఏమవుతుంది అంటే కనుక ఇక్కడికి వచ్చినప్పటికీ ఏంటంటే ఐసో ఎలక్ట్రికల్ పాయింట్ ని మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు అనేసి అంటారన్నమాట. ఓకేనమ్మా. అక్కడ మనకి దే హ్యావ్ టూ చార్జెస్, ఫస్ట్ వన్ హ్యావ్ పాజిటివ్ చార్జెస్ అండ్ నెక్స్ట్ వన్ హ్యావ్ నెగిటివ్ చార్జెస్ అంట. పాజిటివ్ చార్జెస్ అండ్ నెగిటివ్ చార్జెస్, నెగిటివ్ చార్జెస్ ని ఫిజికల్లీ ఎక్స్ వై అండ్ జెడ్ ఓకేనా, ఎక్స్ వై జెడ్. నెక్స్ట్ వన్ మైగ్రేటింగ్ శాంపిల్ కాంపోనెంట్స్ ఆయన్స్ అంట. మైగ్రేటింగ్ శాంపిల్ చేసిన పాయింట్స్ దే హ్యావ్ ఎనిమిది ఎక్స్ వై జెడ్ అంట. నెక్స్ట్ ఇమ్యూబలైజ్డ్ శాంపిల్ కాంపోనెంట్స్ ఎట్ ఐస్పీ. ఇమ్యూబలైజేషన్ జరిగిన అక్కడ సెల్స్ కాంపోనెంట్స్ ఇమ్యూబలైజ్ జరిగిపోయినట్టు మాలిక్యూల్స్ ఆయన్స్ మైగ్రేటింగ్ ఆఫ్టర్ బిట్వీన్ శాంపిల్ ఇంటర్వ్యూ చేసే పిహెచ్ బిలో బిట్వీన్ డైరెక్షన్ ఎండ్ పాయింట్ అంట. ఏంటంటే అక్కడికి వచ్చిన శాంపిల్స్ వచ్చినప్పటికీ ఏంటంటే ఎలక్ట్రాన్ మైగ్రేటింగ్ అయిన తర్వాత ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అయిన తర్వాత ఏమవుతుందంటే కనుక శాంపిల్ తెలుసు. అంటే ఇక్కడ ఏం చెప్తుంది నెగిటివ్ చార్జెస్ పాజిటివ్ చార్జెస్ అంటే డైరెక్షన్ అంటే ఎలక్ట్రాన్స్ అనేది ఏమవుతుందంటే కనుక ఇక్కడ జిడ్డ ప్రయాణంలోకి వచ్చింది ఎలక్ట్రాన్ మైగ్రేటింగ్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే కనుక దాని ఎండ్ పాయింట్ ఆఫ్ జీరో అంటే ప్రొటీన్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి పాయింట్స్ ని మన వ్యాధి బాధిస్తుంది. అంటే కదా మనకి వచ్చినటువంటి వ్యాధి ఏం చేస్తాం కనుక గ్రాఫ్ హైడ్రోజన్ తీసుకుంటే ఇక్కడ లెవెల్ ఆఫ్ ఎలక్ట్రో ఫోర్స్ అనమాట. అంటే ఎలక్ట్రో ఫోర్సెస్ ఏ లెవెల్ లో జరుగుతుందని చెప్పండి మనకు వచ్చినటువంటి పాయింట్ తీసుకుంటే కనుక దాని డయాగ్రమాటిక్ గా గ్రాఫ్ లెవెల్ తీసుకుంటారండి ఓకేనా. ఇక్కడ ఐసోఎలెక్ట్రిక్ ఫోకసింగ్ వచ్చినప్పుడు ఈ జెడ్ తీసుకున్నమాట అంటే ఎలక్ట్రాన్ మైగ్రేట్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఎంత క్వాంటిటేటివ్ లో ఫోకసింగ్ జరుగుతుంది అని చెప్పారన్నమాట. ఓకేనండి. ఫస్ట్ కొంత ఏంటంటే కనుక ఇక్కడ ఆయన టూ చార్జెస్ తీసుకున్నారన్నమాట, నెగిటివ్లీ చార్జెస్ అండ్ పాజిటివ్లీ చార్జెస్ అనమాట. ఇక్కడ ఏంటంటే కనుక దాన్ని ఎలా ఐడెంటిఫై చేశారు ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ మైనస్ ఓకేనా. తర్వాత ఏంటంటే కనుక ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ మైనస్ ఎలా తీసుకున్నారు శాంపిల్ ఇంట్రడ్యూస్ పిహెచ్ అబౌవ్ ద ఐసో ఎలక్ట్రికల్ పాయింట్ అంటే త్రీని ఎలా తీసుకున్నారంటే కనుక ఐసో ఎలక్ట్రికల్ పాయింట్గా తీసుకున్నారు. నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ మైగ్రేటింగ్ శాంపిల్ కాంపోనెంట్స్ అనమాట. బీకి వచ్చినప్పటికీ ఏంటంటే మైగ్రేటింగ్ మైగ్రేటింగ్ ఏంటంటే కనుక ఎలక్ట్రాన్ పాసింగ్. తర్వాత ఇమ్యూబలైజేషన్ శాంపిల్ కాంపోనెంట్ ఎట్ ఐఎస్పి అనమాట. ఏంటంటే కనుక లైక్ ఇమ్యూబలైజేషన్ జరుగుతుంది అక్కడ సెల్ కాంపోనెంట్స్ ఏమవుతున్నట్టు ఇమ్యూబలైజేషన్ జరిగిన తర్వాత మైగ్రేటింగ్ శాంపిల్ కాంపోనెంట్స్. తర్వాత ఏమవుతుందంటే కనుక శాంపిల్ కాంపోనెంట్ ఏమవుతుందంట మైగ్రేటింగ్ జరుగుతుంది. శాంపిల్ అయితే ఇంట్రడ్యూస్డ్ అట్ ద పిహెచ్ బిలో ఐసో ఎలక్ట్రికల్ పాయింట్ అనమాట. ఏమవుతుందంటే కనుక ఐసో ఎలక్ట్రికల్ పాయింట్ దగ్గర ఏంటంటే కనుక ఎన్ పాయింట్ వస్తుంది.
एग्जांपल अंत डायग्राम रिप्रेजेंटेशन रूप में कंपलसरी डायग्राम वेस डायग्राम वेस तरह ऑलरेडी मेटीरियल इच्छा कदा मेटीरियल सारी चूसको चूसक तरह टू डिटरमाइन द आइसोइलेक्ट्रिकल पॉइंट ऑफ द प्रोटीन हैज टू मेजर द मोबिलिटी ऑफ द प्रोटीन गेट सेवरल पीएच वैल्यूज अंत इकड़ी पीएच वैल्यूज बेस बटे मैं चुप्त उठा प्लॉट ऑफ मोबिलिटी वैल्यू ऑफ ओबेरियट अगेंस्ट द पीएच वैल्यूज अंत पीएच वैल्यूज बेस टेक रीडिंग द पीएच ऑफ दैट पॉइंट वेयर द पॉइंट इंटरेस्टेड जीरो मोबिलिटी द पीएच हैज द इंटरेक्शंस हैज द taken to be is electrical point of the contact of the proteins matter ante protein molecules em chestundante contact chestam manu avutadu cheptunnam matter okay nandi idi manaki em avutundante kanaka electron mobility foxing avutundi matter electron mobility to isoelectron foxing matter evaru avutundante Siemens kanu stage matter okay na ikkada meer ee diagram chestundi diagram chestunna tarvata mali idi chetaramani direction of mobility ions अंत कैटन इधन इंटरव्यूस मन के अड़ी ओके जैसे नोट ओके थैंक यू।